జంతర్ మంతర్ జరుగుతున్న రచ్చ ఏంటి? అంటే మోడీ కవిత చేసే దీక్షతో భయపడిపోయి 33% రిజర్వేషన్ ఎక్కడిచ్చేయాల్సి వస్తుందో అని చెప్పేసి కవిత దీక్షను దెబ్బకొట్టడం కోసం గతంలో ఒక ఏడాది క్రితం వీళ్లతో లెక్కర కుంభకోణం చేయమని చెప్పాడు అనమాట ఆయన. అప్పట్లో పాప మోడీకి ముందే తెలుసు కవిత రేపొద్దున టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారుద్ది, బీఆర్ఎస్ కి ఏది తెలంగాణ జాగృతి కాస్త భారత జాగృతి అవుతుంది, అప్పుడు కవిత దానికి అధ్యక్షురాలు అవుతుంది అని ఆయన ఏమన్నా చిలక జోష్యము లేకపోతే అదేదో ఇదివరకు గనక పాత సినిమాల్లో పెట్టి పెట్టి దాంట్లో ఎట్లా అనగానే దాంట్లో బొమ్మ వచ్చి భవిష్యత్తు గురించి అట్లాంటి బొమ్మలో చూసి ఉంటాడు ఆయన, దుర్బిణి అనేవాళ్ళు అది. ఆ దుర్బిణిలో చూసి భవిష్యత్తులో కేసీఆర్ టీఆర్ఎస్ బదులు బీఆర్ఎస్ మార్చేస్తాడు, మనకి ప్రధానమంత్రి పదవి పోటీకి వస్తాడు, వాళ్ళ అమ్మాయి వచ్చేటట్టు జాతీయ నాయకురాలు అయిపోతుంది, ఆవిడ 18 పార్టీలతో రిజర్వేషన్ల కోసం పోరాడుద్ది, 27 ఏళ్ల నుంచి ఇవ్వలేని రిజర్వేషన్లు అర్జెంటుగా ఇచ్చేయాల్సి వస్తుంది, దాంతో మనకి ప్రభుత్వం పడిపోతుంది అని భయపడిపోయి మోడీ అప్పుడే నువ్వు వెళ్ళి వీళ్ళతో చెప్పుంటాడు రామచంద్ర పిళ్ళయ్యి లేకపోతే అభిషేక్ వాళ్ళని కేకేసి అరే మీరు వెళ్ళి కేజ్రీవాల్ వాళ్ళతో మాట్లాడుకోండి సిసోడియాతో కూర్చోండి అని వాళ్ళకు ప్లాన్ రాయిపిచ్చిచ్చి సిసోడియా నువ్వు వెళ్ళి వీళ్ళతో మాట్లాడని చెప్పి అప్పుడు వీళ్ళందరూ కూర్చుని హోటల్లో హైదరాబాద్లో కూర్చుని ఆ తర్వాత రాజస్థాన్లో కూర్చుని అక్కడ ఆ చాదర్ సమర్పించడం ఇది కూడా చేసి అవన్నీ ఏదో దేవుణ్ణి చూడటానికి అన్నట్టు వెళ్ళి వీళ్ళందరూ కూర్చోండి మీరంతా అని చెప్పేసి ఆ డబ్బులంతా కట్టలు కట్టలు పంచేపిచ్చి గుజరాత్ ఎన్నికల్లో నన్ను ఓడించడానికి 100 కోట్లు ఇచ్చేసేయండి 1000 కోట్లు అని చెప్పి చెప్పి గోవాలో మమ్మల్ని ఓడించడానికి 100 కోట్లు ఇచ్చేయండి అని చెప్పి చెప్పి ఇదంతా ఇప్పించి ఆ తర్వాత లెక్కర్స్ కి ఆమె దర్యాప్తు ప్రారంభించి ఆ తర్వాతనే సమన్లు ఇస్తాడనమాట. స్కెచ్ చేసేసాడు అనమాట ఆయన దుర్బిణిలో చూసి. వినడానికి వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు చంద్రశేఖర్ గారు అమ్మాయి అంటే బాగోదేమో అట్టుంది పరిస్థితి, అంత మించి ఏం లేదు. కానీ అంత హఠాత్గా 18 పార్టీల మద్దతు ఎలా వచ్చింది మరి? నిజంగా ఎంత ప్లాన్ లేదని అనుకుంటా ఉంది. చాలా రోజుల నుంచి కలిసి తిరుగుతున్నారు కదా వీళ్ళు.